కూడా నన్ను అనుమానిస్తున్నారా? కళ్ళారా చూసిన కొడుకు సాక్ష్యం చెప్తుంటే నమ్మకుండా ఎలా ఉంటాడు పార్వతి? ఆయన నీకు ఇదేం బుద్ధి? అదే కార్తీక్ ఫైల్ అయితే ఇలాగే కాల్చేది అనుమతి చెప్పు. ఖచ్చితంగా చేయదు అత్తయ్య. తనకి నేను బాధపడటం కావాలి, నా పతనం కావాలి, చివరగా నేను సర్వనాశనం కావడం కావాలి. అంత మాట అనకు శ్రీ, ప్రమాణ పూర్తిగా నేను పని చేయలేదు. నీ బాగు కోరేదాన్ని నీకు చెడు చేయాలని నేను కల్లా కూడా అనుకోను శ్రీ. ఇది ఎవరో చేసి నేను చేశానని నమ్మేలా చేశారు. ఇక చాలు, మీ కపట నాటకాలతో వేదాన్ని మోసం చేయచ్చేమో గాని నన్ను కాదు. పార్వతి, శ్రీ మీద ఎందుకు ఇంత ద్వేషం పెంచుకున్నావు? ఇది అసలు న్యాయమేనా నీకు? స్వార్థం ముందు ఏ బంధాలు పనికిరావులేరా అన్నయ్య. తను బాగుండాలి, తన కొడుకు ఎవ్వరూ పోటీ రాకూడదన్నది పార్వతి ప్లాన్. అంతేగా పార్వతి? నాకు అందరూ సమానమే భాగ్యం. శ్రీని నాకు దూరం చేయాలని ఎవరు ఇదంతా చేస్తున్నారు? నా మాట నమ్మండి. అల్లుడు, దేవత ఎవరో దెయ్యం ఎవరో, హుషారుగా ఉండు. ఇక ముందైనా ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడు. సారీ సార్, డాక్యుమెంట్ మిస్ అయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్, వన్ మోర్ కాపీ సెండ్ చేయగలరా? ష్యూర్ మిస్టర్ శ్రీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పేద, కొంచెం కాఫీ ఇస్తావా? తల పగిలిపోతుంది. వేద, అనవసరంగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. ఆవిడికి నేనంటే ద్వేషం ఉంది. నన్ను రిషిని ఇంట్లో నుంచి పంపించేయాలని, కార్తీక్ని ఇక్కడికి తెచ్చుకొని తన సొంత కొడుక్కి లగ్జరీ లైఫ్ ఇవ్వాలని టార్గెట్గా పెట్టుకొని ఇలా బిహేవ్ చేస్తుంది. షట్ అప్ శ్రీ. ఏ కన్న తల్లి కూడా తన బిడ్డ నాశనం కోరుకోదు. మీరు పార్వతి అత్తే కడుపున పుట్టకపోయినా మిమ్మల్ని తన పేగు తెంచుకుని పుట్టిన వాళ్లలాగే ట్రీట్ చేసింది. మిమ్మల్ని తన గుండెల్లో పెట్టుకుంది. కానీ నువ్వేమో ఎవరో చెప్పిన మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈరోజు తన మీద డాక్యుమెంట్స్ కాల్చింది, నీ కళ్ళతో చూశాను అని అబద్ధాలు చెప్పేదాకా వచ్చావు. ఉండు, సీసీటీవీ ఫొటోస్ తెచ్చి నిజమేంటో నిరూపిస్తాను. ఆ
ఆవిడది తప్పైతే తననే నిలదీస్తాను. కానీ అత్తయ్యది తప్పలేదని తెలిస్తే అప్పుడు నువ్వు ఏం సమాధానం చెప్తావో చూస్తాను. కంగారుగా కనిపిస్తున్నావు. పార్వతి విషయంలో మీరు గొడవ పడ్డారా? అలాంటి గొడవలు ఇకపై జరగవు లేపిన్ని. దేనికి? పార్వతి జరిగిన అవమానం తట్టుకోలేక ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్పిందా ఏంటి దామోహం మండ? ఇందాక శ్రీ పేపర్స్ ని అత్తయ్య చింపిందా లేదా అన్నది ఈ సీసీటీవీలో రికార్డ్ అయి ఉంటుంది. అది చెక్ చేస్తే అత్తయ్య పని చేసిందా లేదంటే మరెవరైనా చేసి అత్తయ్య మీద నెట్టాలని చూశారేమో అన్నది తెలిసిపోతుంది. అందరిలో సీసీ కెమెరాలు ఉన్నాయన్న సంగతే మర్చిపోయాను. ఇప్పుడు నా బండారం మొత్తం బయటపడిపోతుంది. అందరూ నా మొహాన్ని ఉమ్మేస్తారు. అయ్యో దేవుడా, కాపాడు తండ్రి. ఆల్రెడీ శ్రీనే తన కళ్ళతో చూశానని చెప్తున్నాడు కదా, ఇంకా ఈ ఆధారాలు అవసరమా చెప్పు. వెళ్ళి శ్రీకి సర్ది చెప్పు. వెళ్ళు వెళ్ళమ్మా. శ్రీ మనసులో అత్తయ్య మీదున్న అనుమానం పెనుభూతంగా మారకముందే ఆధారాలతో సహా దాన్ని కడిగేయల్పిన్ని. లేదంటే ఇందాక జరిగిన ఘోరాలే జరుగుతూ ఉంటాయి. భాగ్యం, నువ్వు ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందే. దాన్ని ఇంట్లో నుంచి పంపాలని చూస్తే నువ్వే రోడ్డున పడేలా అయ్యింది. ఇప్పుడు జంప్ అవ్వాలా? లేదంటే రేపు జరగబోయే అవమానం భరించడానికి రెడీ అయిపోవాలా? అయ్యో, అక్కడ అదేం చేస్తుందో ఏమో.